అందరికీ నమస్కారం. బారిస్టర్ పార్వతీశం 5వ భాగం. ముందు భాగంలో మన పార్వతీశం లండన్ గడ్డ మీద అడుగు పెట్టడం చూశాం. ఆ తర్వాత ఇండియా హౌస్లో బస చేయడం, తదుపరి లండన్ అంతా చుట్టి తిరిగి రావడానికి బయలుదేరాలి అనుకోవడం వరకు చూశాం. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. నేను, నా స్నేహితుడైన మీనన్, మేమిద్దరం కలిసి భోజనాల హాల్లో ఖాళీగా ఉన్న చోట కూర్చున్నాం. మీరు బ్రాహ్మణులు కదా అని అడిగాడు మీనన్. వీడు ఎలా తెలుసుకున్నాడా అని నేను అనుకుంటూ ఉంటే, మీరు శాకాహారి కదా అందుకే అడిగాను అంటూ మా వెనకల నిలబడ్డ నౌకరుతో నాకు శాకాహారం తనకు మామూలువి ఇమ్మని చెప్పాడు. అతను వెంటనే నాకు పళ్ళెము నిండా చక్కని జావలాంటి పదార్థం, పాలు, పంచదార, రొట్టె, వెన్న వగైరాలన్నీ అమర్చాడు. మీననుకు మరొక్కటేదో పెట్టాడు. ఒక్క క్షణం ఇటువంటి వస్తువులు తినేవాడి పక్కన కూర్చుని ఆ వాసన భరిస్తూ నేను భోజనం చేయాల్సి వచ్చింది అని నాకు అదోలా అనిపించింది. ఈ సంగతి మా అమ్మకి నాన్నకి తెలిస్తే వాళ్ళు ఏమంటారా అని ఆలోచిస్తూ ఉండగా మీనన్ వెంటనే, కానివ్వండి, త్వరగా బయటికి పోదామని హెచ్చరించాడు. మేము ఉభయోళము మా పలహారం ముగించి బయటపడ్డాం. వీధిలోకి అడుగు పెట్టడంతో అప్పటికి 10 గంటలైనా కాకపోయినా వీధి నిండా గబగబా నడిచే జనం, గుర్రబళ్ళు, మోటారు కార్లు, ట్రాంకార్లు కనపడ్డాయి. ఎంతో సందడి హడావిడిని. ఇక్కడ రోడ్లు మామూలుగా చదునుగా కాకుండా ఇటికల్లాంటి రాళ్లతో తాపటం చేయబడి ఉన్నాయి. అందుచేత బండి గుర్రాల డెక్కల చప్పుళ్ళు, ట్రాంకార్ల చప్పుళ్ళు, విశేషంగా చెవులు తడికలు కట్టేటట్టు వినిపించాయి. నా స్నేహితుడు నా కేసు చూసి నా ఊహ గ్రహించినట్టుగా, 2-3 రోజులుంటే ఈ ధ్వనికి మీరు అలవాటు పడతారులేండి అన్నాడు. నెమ్మదిగా ఓ ట్రాంకార్ దగ్గరికి తీసుకెళ్లి ఎక్కించాడు. అక్కడ నుంచి లండన్ నగర సందర్శనం ప్రారంభించాం. ఎటు చూసినా 4 అంతస్తులకు తక్కువ లేని మేడలు, వాటన్నిటికీ వీధి వైపు కిటికీలకు పెద్ద పెద్ద అద్దాల తలుపులు, వాటి వెనక తెరలు, అందులోంచి తొంగు చూసే జనం, కింద భాగాల్లో చాలా వరకు పెద్ద పెద్ద దుకాణాలు, రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెష్టాల మీద గబగబా నడిచి వెళ్లే స్త్రీ పురుష సందోహం చూస్తుంటే అదో తమాషాగా ఉంది. ఆడ మగ అందరూ కూడా కాళ్లకు బూట్లు తొడుక్కున్నవాళ్లే. అందరికీ ఒకటే హడావిడి తెల్లారేసరికే ఇన్ని వేల మంది జనం ఇంత హడావిడిగా ఎక్కడికి పోతుంటారా అనుకుంటూ కూర్చున్నాను. పక్కనున్న స్నేహితుడు ఏవేవో చెబుతూనే ఉన్నాడు. కొన్ని తగులుతున్నాయి, కొన్ని తగలడం లేదు. ఇంతలో ఊరి మధ్యలోంచి ప్రవహిస్తున్న నది, దానిమీద వంతెన కనపడ్డాయి. చూడు చూడు, ఇదే థేమ్స్ నది అన్నాడు నా స్నేహితుడు. ఈ వంతెనే వాటర్లూ బ్రిడ్జి అన్నాడు. ఆ పక్కనే కనపడుతున్న పెద్ద భవనం పార్లమెంట్ హౌస్ అన్నాడు. ట్రాంలో కూర్చుని చూసినా ఎంతో బ్రహ్మాండంగా కనబడింది. నది మన గోదావరి అంత పెద్దది కాకపోయినా ఎంతో ప్రముఖమైందని, ఈ నది ముఖంలోంచి ప్రపంచవ్యాప్తంగా అందులోనూ ముఖ్యంగా మన దేశానికి మన నిత్యావసరాలకి సమస్త సామాగ్రి ఎగుమతి అవుతూ ఉంటుందని నా మిత్రుడు చెప్పుకుంటూ పోతున్నాడు. ఈ నది, ఈ నదిలో ఓడలు, పక్కనున్న పార్లమెంట్ హౌసు, ఇవన్నీ చిన్నప్పుడు జాగ్రఫీలో చూసిన బొమ్మల్లాగే ఉన్నాయి. ఏమీ తేడలేదు. అతను చెప్పకపోయి ఉంటే నేనే అడిగుండేవాణ్ణి ఇవన్నీ ఏమిటి అని. అయినా అతను ఇంకా ఏదో చెప్పుకుపోతూనే ఉన్నాడు. నా ఊహ ఎక్కడికో పోయింది. వర్తమానాన్ని దాటి వెనకటికెక్కడికో, ఏ కాలంలోకో. ఇవన్నీ నేను ఇదివరకు చూశాననే, నేనిక్కడ చాలాసార్లు తిరిగాననే భావం నాకు కలిగింది. ఇలాగే ఫ్రాన్స్లో కూడా ఒకసారి నాకు ఆ ఊహ వచ్చింది. మా మిత్రుడు చెబుతున్నది ఏదీ నాకు వినపడడం లేదు. నా స్మృతి గతంలోకి ఎక్కడికో వెళ్ళిపోయింది. నేను నిజంగా ఎప్పుడైనా నా పూర్వజన్మలో ఇక్కడికి వచ్చానా అనిపించింది కూడాను ఒకసారి. నా స్నేహితుడు తను చెప్పేది నేను వినడం లేదని తెలుసుకుని కాబోలు నా భుజం మీద చెయ్యేసి, ఏమండి నిద్రపోతున్నారా లేక ఏదైనా కలలు కంటున్నారా అన్నాడు నవ్వుతూ. కలలేనండి, మేలుకుని ఉండగానే నా ఊహ దేశము, కాలాన్ని దాటి ఎక్కడికో తీసుకుపోతోంది. నేను ఇదివరకు వీటన్నిటినీ చూసిన భావన నాకు కలుగుతోంది, చాలా చిత్రంగా ఉంది అన్నాను. నా మిత్రుడు ఒకసారి నా ముఖం కేసి దీర్ఘంగా చూసి 2 నిమిషాల వరకు ఏమీ మాట్లాడలేదు. ఇలాగా సుమారు 1 గంట వరకు ట్రాంలోనే కూర్చుని ఎన్నెన్నో భవనాలు చూశాం, కొన్ని నాటకశాలలు చూశాం, కొన్ని ప్రసిద్ధమైన చర్చీలు చూశాం. కానీ ఎక్కడా దిగడానికి, ఏది పరీక్షగా చూడడానికి వీలు కాలేదు. ఒక్కొక్కటే సావకాశంగా చూడాలంటే
కొన్ని మాసాలు పడుతుంది సుమండి అని నా స్నేహితుడు చెప్పాడు. అందుచేత అంతటితో తృప్తి పడక తప్పింది కాదు. 1 గంటకు ఎక్కడో కొట్టింది. ఇంకా మనం దిగుదామని నా స్నేహితుడు చెప్పి నన్ను కిందకి తీసుకెళ్లాడు. మీకేమైనా ప్రయాసగా ఉందా? ఇక్కడెక్కడైనా లఘువుగా భోజనం చేసి మళ్ళీ తిరుగుదామా? లేకపోతే మన బస్సుకు వెళ్ళి అక్కడ భోజనం చేసి కొంచెం సేపు విశ్రమించి మళ్ళీ ఊరి మీద పడదామా అన్నాడు నవ్వుతూ. ట్రామ్లో కూర్చున్నాం కదా, ఉదయం నుంచి శ్రమే ఉంది. ఇక్కడెక్కడన్నా మీరన్నట్టు భోజనం చేసి మళ్ళీ మన చాంద్రాయణం సాగిద్దాం. రేపెలాగూ నేను వెళ్ళిపోవాలనుకుంటున్నానన్నాను. సరే అయితే రండి అంటూ ఒక చిన్న హోటల్కు దారి తీశాడు. మేము వెళ్ళేప్పటికీ కొన్ని వేల మంది ఆ చిన్న హోటల్లో కూర్చున్నట్టుగా అనిపించింది. ఎంత చిన్న హోటల్ అయినా ఇక్కడికి ఎంతమంది వస్తున్నారంటే ఇదొక రకంగా మంచి హోటలే అయి ఉండాలనుకున్నాను. మేం గది 4 మూలలా తిరిగి 1-2 కుర్చీలను సంపాదించగలిగాం. మేం కుర్చీల మీద పూర్తిగా కూర్చోకుండానే ఒక నౌకరొచ్చి ఆనాటి వంటకాలు రాసి ఉన్న కార్డు ఒకటి నా స్నేహితుడి చేతికి అందించాడు. అతను తీసుకుని తనకు కావలసిందేదో పురమాయించి నేను శాకాహారినని నాకు అనుకూలమైనవేవో తీసుకురమ్మని చెప్పాడు. ఆ కార్డు ఏమిటి అని మా స్నేహితుడిని అడిగాను. అంటే ప్రతి హోటల్లోనూ అక్కడ లభ్యమయ్యే భోజన పదార్థాల జాబితా ఒకటి అచ్చు వేయించి ఉంచుతారని, అక్కడికొచ్చిన అతిథులకు అది అందిస్తే వారికి కావలసినవి చెప్పి తెప్పించుకోవడానికి వీలుగా ఉంటుందని, ఇక్కడ ఈ ఏర్పాటు చేశారని, ఏ హోటల్లోనైనా సరే ఇదే పద్ధతి అని చెప్పాడు. మద్రాసు హోటల్లో ఏమున్నాయని మనం అడగడం, ఇడ్లీ సాంబార్ వడై అంటూ వాడేదో పెద్ద గొంతుతో ఏకరవ పెట్టడం, అవన్నీ మనకు వినపడక ఏదో ఒకటి తెప్పించుకోవడం, తిన్న తర్వాత ఎంతయిందో మనకు చెప్పకుండా వెనకాల నుంచి అంజే కారణ అంటూ కేకలేయడం జ్ఞాపకం వచ్చి, ఈ ఏర్పాటు ఏదో చాలా బాగుందని అనుకుంటూ ఉండగా మా స్నేహితుడు ఎదుట ఒక ప్లేటు, నా ఎదుట ఒక ప్లేటు తీసుకొచ్చి ఆ నౌకరు ఉంచాడు. నా ప్లేటు చూసేప్పటికే నా కంటికి పొరపాటు కంటికి కాదు గుప్పున వాసన నా ముక్కుకు తగిలింది. చూసేప్పటికే చక్కగా పచ్చనమైన మత్స్యావతారం కనపడింది. ఇహ వీడు వరుసగా దశావతారాలు తెస్తాడా ఏమిటని నేను భయపడుతూ ఇదేమిటి అన్నాను. చేపండి అన్నాడు వాడు. నేను శాకాహారిని కదా అన్నాను. మరి ఇది కూడా శాకాహారమే కదా అన్నాడు వాడు. ఇది శాకాహారం ఏమిటి అన్నాను. కాదండి సార్, దీన్ని చంపితే ఎర్రటి రక్తం రాదు. ఎర్రటి రక్తాన్ని కార్చే జంతువుల మాంసమే మాంసాహారం అవుతుందని వాడు నిర్వచనం చెప్పాడు. అయినా సరే ఇది నాకు పనికిరాదన్నాను. వెంటనే వాడది తీసుకుని వెళ్ళి ఉడకబెట్టిన కోడిగుడ్డో బాతుగుడ్డో తీసుకొచ్చాడు. ఇదేమిటో ఈ గాడిద గుడ్డు అన్నాను. వాడికి అదేమిటో అర్థం కాక నా భాష కోడిగుడ్డండి అన్నాడు. ఇదేమైనా శాకాహారమా ఏమిటి అన్నాను. అవునండి, అందులోనూ కూడా చాలా ప్రశస్తమైంది అన్నాడు. ఇది కూడా నాకు వద్దన్నాను. మరింకా శాకాహారం అంటే ఏమిటండి సార్ అన్నాడు. చేపా పనికిరాక గుడ్డు తినక మరింకేం తింటారండి సార్ అన్నాడు. అప్పుడు మా స్నేహితుడు కలుగు చేసుకుని వారికి కొంచెం అన్నం, బంగాళాదుంప కానీ క్యాబేజీ కానీ అలాంటిదేదైనా మరొకటి తీసుకురా అన్నాడు. ఆ మాటలు వినివాడు నిర్ఘాంతపోయి ఇలాంటివి తిని వీళ్ళు ఎలా బతుకుతారో అనుకున్నాడు కాబోలు. నాకేసి ఒకసారి జాలిగా చూసి ఈ వరసేమీ బాగా లేదన్నట్టు తల అటూ ఇటూ ఊపి 2 నిమిషాల్లో ఒక ప్లేటులో గుప్పిడన్నం, ఇంకో 2 ప్లేట్లలో 2 కూరలు తీసుకొచ్చి నా ఎదుట పెట్టాడు. బతుకు జీవుడు అనుకుంటూ కాలే కడుపుకు దక్కిందే కపడం అన్నట్టుగా అది తిన్నాను. వెంటనే ఆ ప్లేటు తీసుకుపోయి ఇంకొక ప్లేట్లో చిక్కని సగ్గుబియ్యం పరమాన్నము, పాలు తీసుకొచ్చి మాకు ఉభయులకు అందించాడు. పోని ఇదైనా హితవుగా ఉందనుకుని అది ముగించి మరొక ప్లేటు తెమ్మందాం అనుకుంటుంటే నా స్నేహితుడు నా ఊహను గ్రహించినట్టుకున్నాడు. అదేమీ వద్దని సైగ చేశాడు. మా భోజనం పూర్తి అయ్యి అవ్వకుండానే నౌకరు 2 ప్లేట్లలో బిల్లు తీసుకొచ్చాడు. అతనే బిల్లు మొత్తం చెల్లించి అదనంగా 2 షిల్లింగులు కాబోలు ఇచ్చాడు. వాడది సంతోషంతో స్వీకరించి వెళ్ళిపోయాడు. మేం బయటకు వచ్చాం. అక్కడ నుంచి మళ్ళీ మరొక ట్రామ్ ఎక్కి నగర సంచారానికి ఉపక్రమించాం. చాలా పెద్ద పెద్ద షాపులు, వ్యాపార సంస్థలు, పత్రికా కార్యాలయాలు, పుస్తకాల షాపులు ఎన్నెన్నో కనపడ్డాయి. ఏ షాపులో చూసినా అక్కడ దొరికే వస్తువులన్నీ ఎంతో ముచ్చటగా అలంకరింపబడి ఉన్నాయి. కానీ ఒకచోట మటుకు మేము చూసిన షాప్ ఎంతో భయంకరంగాను జుగుప్సాకరంగానూ ఉండి కడుపులో గిరికినట్టయి వాంతి వచ్చేటంత పనైంది. ఆ షాపులో గోవుల కళేబరాలు, గొర్రె మేక కళేబరాలు, పందుల కళేబరాలు వగైరా చర్మాలు లేకుండా కడుపును చీల్చి
లోపలున్న పేగులు తీసేసి నిలువున వేళ్లాడుతూ కనపడ్డాయి. తలుచుకుంటే ఇప్పటికీ నాకు ఒళ్ళు గగురు పొడుస్తోంది. మాంసం తింటే మటుకు బొమ్మికల మెడలో వేసుకోవడం ఎందుకంటారు మనోళ్ళు. అలాగా ఈ భీకర ప్రదర్శన లేకపోతే ఏమీ అనుకున్నాను. ఒక్క మాట దిగి ఆ దుకాణం లోపలికి వెళ్ళి ఆ యజమానిని ఇదేం పని అని మందలిద్దాం అనుకున్నాను. నీకు సిగ్గు లేదా అని నాలుగు దులిపేద్దామని కూడా అనుకున్నాను. ఇంతలేకే ఆ కోట్లన్నీ దాటిపోయాయి. ఆ దృశ్యం మరుగుపడగానే నా ఆవేశం తగ్గి, అయినా అదేం మన ఊరా మన దేశమా, మనం చెబితే గనుక వాళ్ళు వింటారా అని ఆలోచన తోచి ఇంకా నయం. తొందరపడి వాళ్లతో గొడవ పడ్డాను కాను అనుకుంటూ సంతోషించాను. అప్పటికే సాయంత్రం 4 గంటలవుతోంది. మళ్లీ ఒకచోట ట్రాము దిగుదామన్నాడు మీనన్. నన్ను దింపి దగ్గరలో ఉన్న మరొక చిన్న హోటల్కు తీసుకుని వెళ్ళి అక్కడ మళ్లీ టీ, పలహారాలు వగైరా ఏర్పాటు చేశాడు. పలహారాలంటే మనకు పకోడీలు, పుణుకులు, మిఠాయి ఉండలు అటువంటివి కాదు. రొట్టె, దానికి అనుపానంగా వెన్న, పండ్లతో తయారైన అదేదో జామట, అది కొన్ని తీయటి కేకులును, ఇవే పలహార వస్తువులు. లఘువుగా పలహారాన్ని కానిచ్చి మళ్లీ బయటపడ్డాం. ఈసారి ట్రామ్ ఎక్కకుండా కొంత దూరం షాపులకేసి చూస్తూ ఎంతో ఆనందంతో నడిచి ముందుకు పోయాం. అక్కడొక పిక్చర్ హౌస్ అనేది ఉంది. అక్కడ నా మిత్రుడు ఆగాడు. పైన పెద్ద పెద్ద అట్టల మీద చిత్రమైన స్త్రీ పురుషుల బొమ్మలు కనిపించాయి. ఇది ఏమిటి అని అడిగాను. రండి లోపలికి పోదాం, ఇది చూపించడానికే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు. లోపల ఒక తెర మీద కదిలే బొమ్మల నాటకం మనకు కనిపిస్తుంది, చాలా బాగుంటుంది అంటూ లోపలికి దారితీసి చెరొక టికెట్టు కొని లోపలికి తీసుకెళ్లాడు. లోపలంతా చీకటిగా ఉంది. ఒకతను మాకు దీపాన్ని చూపించి మేం కూర్చోవలసిన చోటు చూపించాడు. మేము కూర్చున్నాం. మా పక్కన ఎవరున్నారో, అసలు లోపల ఎంతమంది ఉన్నారో ఏమీ కనపడలేదు. మాకు ఎదురుగా ఒక పెద్ద తెల్లని తెర, దానిమీద స్త్రీ పురుష ఛాయలు హావభావాలతో కదిలిపోతున్నాయి. కొంతసేపటికి ఇది ఒక నాటకమని, ఈ రూపంలో ప్రదర్శితం అవుతుందని తెలుసుకున్నాను. ఆశ్చర్యచకితునైనాను. ఒక మాటామంతి లేకుండా, ఏ శబ్దమూ వినపడకుండా, మనిషి కనపడకుండా, మనుషుల నీడతోనే సుమారు 2 గంటల సేపు మనకు నాటకం ప్రదర్శించగలిగారంటే నాకెంతో అద్భుతంగా అనిపించింది. ఏమనడానికి నాకు మాటలే లేవు. మధ్యలో మటుకు 1-2 సార్లు వెలుతురొచ్చింది. ప్రదర్శనశాల అంతా కనపడింది. చాలా పెద్దది. అధమపక్షం 1000 మందికి పైగా స్త్రీ పురుషులంతా కూర్చొని ఉన్నారు. ఇంతమందిని ఏ అల్లరి లేకుండా ఈ ఛాయా నాటకం ఆకట్టుకోగలిగిందంటే ఆ ప్రదర్శకులు ఎంత ప్రజ్ఞావంతులు అనిపించింది. మేము నాటకం చూడడం పూర్తి కాగానే నెమ్మదిగా లేచి బయటకు వచ్చాం. తెర మీద ప్రదర్శన సాగుతూనే ఉంది. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్లేవాళ్ళు వెళుతూనే ఉన్నారు. మన ఊళ్ళోకి మళ్లే నాటకం పూర్తి కావడం, జనం పెద్ద గోల చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ బయటికి రావడం, అటువంటి పద్ధతి లేదిక్కడ. ఒక ప్రదర్శన అవడంతోటే మరొక ప్రదర్శనం ప్రారంభమవుతుంది. ప్రదర్శన జరుగుతున్నంతసేపు హాలంతా ఎంతో నిశ్శబ్దం. మన దేశంలో ఇలా ఉండడం సాధ్యమా అనిపించింది. అప్పటికే సుమారు 8 గంటలవుతోంది. మేము రోడ్డు మీదకు వచ్చాం. ఏమండి, ఈ పూటకు ఈ పర్యటన ముగించి బసకు చేరుకుందామా అన్నాడు మా స్నేహితుడు. అదే మంచిదన్నాను. రోజంతా ట్రాములో కూర్చున్నా కూడా శరీరానికి కొంచెం ఇబ్బందే కలిగింది. బసకు చేరుకుని ఆ పూటకు భోజనాధికాలు ముగించుకుని గుడ్ నైట్ చెప్పుకుని ఎవరి గదికి వారు చేరుకున్నాం. నా గదిలో బట్టలు మార్చుకుని సుఖంగా పడుకుని నా దినచర్య అంతా ఒక మాట సమీక్ష చేసుకుని, నా స్నేహితుడు ఎంత మంచివాడు, తెలుగువాడైన వాడు నన్ను పలకరించనేనా లేదే, పాపం ఇతడు నా మీద దయతలచి ఒక రోజంతా నాతో తిరిగి ఏ ఇబ్బంది లేనట్టు కాలక్షేపం చేశాడు. మనవాళ్ళు ఇలా ఎందుకు ఉండలేదు అనుకుంటూ నాకు తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోయాను. ఉదయం లేచి నా నిత్యకృత్యాలన్నీ తీర్చుకుని డ్రెస్సు వేసుకునేసరికి మా స్నేహితుడు మీనన్ మళ్ళీ వచ్చాడు. నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చుని, నీకు రాత్రి బాగా నిద్ర పట్టిందా అని, ఏమీ అలసటిగా లేదు కదా అని యోగక్షేమం అడిగి తెలుసుకున్నాడు. మరి ఈవేళ ఉంటారా, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళతారు, మీరు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఏమిటి అన్నాడు. నాకు ఏ ఏర్పాటు లేదని, ఏం చెయ్యాలో కూడా తోచడం లేదని, ఇంటి దగ్గర ఏమీ ఆలోచించకుండా
ఏ నిర్ణయాలు చేసుకోకుండా ఎవ్వరితో చెప్పకుండా వచ్చానని నా రహస్యం బయట పెట్టాను. అతను నవ్వి, నీ వాలకం చూస్తే ఇలాంటి పని ఏదో చేశావని ఊహించానులే. నీలాంటి వాళ్ళు మీ ప్రాంతం నుంచి ఇప్పుడిప్పుడే రావడం మొదలు పెట్టారు. అయితే నువ్వు ఏం చదువుదామని అనుకుని ఇక్కడికి వచ్చావు? సరిపోయేంత డబ్బుందా? మీ వాళ్ళు పంపిస్తారా, లేకపోతే ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతావా అని అడిగాడు. నేను కొలంబో నుంచి మా వాళ్లకు ఉత్తరం రాశానని, వాళ్ళు నాకు మార్సెల్స్కు డబ్బు పంపించారని, నన్ను ఇంటికి రమ్మని బతిమాలుతో ఉత్తరం కూడా రాశానని, కానీ అలా తిరిగి వెళ్ళిపోవడం నాకెంత మాత్రం ఇష్టం లేదని, ఎలాగోలా శ్రమపడి మా వాళ్ళు డబ్బు పంపించగలరని, అందుచేత ఎక్కడో చోట చదువులో ప్రవేశించాలని నా నిర్ణయం అని చెప్పాను. నేనెక్కడ చేరితే బాగుంటుందో, ఎక్కువ ఖర్చు కాకుండా ఎక్కడుంటుందో, అసలు నేనెక్కడికి ఎలా వెళ్లాలో మీరు సలహా ఇస్తే సంతోషిస్తాను. నాకు బారిస్టర్ పరీక్ష చదవాలనుంది. నేను ఇంటి దగ్గర హై స్కూల్ చదువుతోనే ఆగిపోయాను. ఇక నేనిప్పుడు ఏం చేయాలో చెప్పండి అని అడిగాను. బాగుంది, చాలా సంతోషం. నువ్వు అన్నమాట, నువ్వు చేసిన పని, ఏమీ దాపరికం లేకుండా చెప్పావు నన్ను నమ్మి. నిన్ను చూస్తే చాలా పసివాడివని, అమాయకుడు అని తెలిసింది. నీమీద నాకొక సోదర భావం కలిగింది. నువ్వు ఇలాంటి చోట్ల నెగ్గుకు రావడం కష్టం. స్కాట్లాండ్లో ఎడింబరో పట్టణానికి నువ్వు వెళితే అక్కడి నుండి నువ్వు చదువుకోవచ్చు. అక్కడ ఉండడానికి ఇక్కడికంటే ఇంకా సుఖంగా ఉంటుంది, డబ్బు కూడా చాలా తక్కువ అవుతుంది. మన దేశస్థులు చాలామందే ఉన్నారక్కడ. ఆ ఊరు ఇంతకంటే చాలా చిన్నది కావడం మూలాన తరచూ మన వాళ్ళందరూ కలుసుకునే అవకాశం అక్కడ ఎక్కువగా ఉంటుంది. నువ్వు హై స్కూల్ చదువుతో ఇంటి దగ్గర ముగించానన్నావు కనుక ఇక్కడ ఎంట్రన్స్ పరీక్ష కూర్చోవలసి ఉంటుంది. ముందు 4 మాసాలు అక్కడే ఎవరి చేతనైనా ప్రైవేటు చెప్పించుకుని పరీక్షకు వెళ్ళవచ్చును. ఆ తర్వాత నువ్వు అనుకున్న బారిస్టర్ పరీక్షకు చదవచ్చు. నీకు ఓపిక ఉంటే ఎంఏ పరీక్షకు కూడా ఏకకాలముందే చదవచ్చు, ఏమంటావు అన్నాడు. నేననడానికి ఏముంది, మీరేం చెప్పినా దానికి తదాస్తనడమే నా పని అన్నాను. అయితే ఈవేళ నేను నీతో రావడానికి తీరుబడి లేదు. ఈ ఇండియా హౌస్ సంస్థను నడపడానికి ఇక్కడ ఒక ఆవిడ మేనేజర్గా ఉంది. ఆమె మధ్యాహ్నం నీవలే కొత్తగా వచ్చిన వాళ్లను, కొందరిని జంతు ప్రదర్శనశాలకు తీసుకువెళ్లాలని అనుకుంటోంది. నిన్ను ఆమెకు పరిచయం చేస్తున్నప్పుడు ఆమెతో కూడా నువ్వు వెళ్ళు. మీరు సాయంత్రం 4-5 గంటలకు తిరిగి ఇక్కడికి వస్తారు. అప్పటికి నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. మనం ఇప్పుడు పలహారం ముగించి ఆవిడ్ని కలుసుకుందాం. ఆ తర్వాత నా దారి నేను వెళతాను అంటూ భోజనశాల వైపు దారి తీశాడు. అక్కడ మా పని ముగించుకుని ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళాం. ఆమె నవ్వుతూ మమ్మల్ని ఆహ్వానం చేసిన ఆమెను చూస్తే మటుకు నాకు కొంచెం భయం అనిపించింది. గుండె కూడా ఒకసారి దడదడలాడింది. సుమారు 80 ఏళ్ల వయస్సు మనిషి, బాగా లావుగా పొడుగ్గా గంభీరంగా కనపడింది. నా స్నేహితుడు నేను ఫలానా అని, నిన్న రాత్రే కొత్తగా వచ్చానని, ఇవాళ్ళో రేపో వెళ్ళిపోతానని పరిచయం చేశాడు. ఆమె కరచాలనానికి చేయి చాపి, మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. మీకు గనుక తొందర పని లేకపోతే ఇంకొక 4 రోజులు ఉన్నా ఉండొచ్చు. ఈ ఊరు అందాలన్నీ మీరు చూడొచ్చు, లేక ఇక్కడే ఉండి చదువుకోనవచ్చు అంది. నా స్నేహితుడు ఆమె దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆమె నన్ను కూర్చోమని నా ఊరు పేరు అన్నీ అడిగింది. మరో 2 నిమిషాలు ఆ మాట ఈ మాట చెప్పి మధ్యాహ్న భోజనం కాగానే జంతు ప్రదర్శనశాలకు కొందరు మిత్రులు, మీ దేశం నుంచే కొత్తగా వచ్చిన వారిని తీసుకుని వెళదాం అనుకుంటున్నాను, నువ్వు కూడా వస్తావా అని అడిగింది. తప్పకుండా, సంతోషంతో వస్తాను అని చెప్పాను. అయితే 2 గంటలు కలుసుకుందాం అందామె. నేను లేచి గుడ్ మార్నింగ్ చెప్పి నా గదికి వచ్చేశాను. నేను మధ్యాహ్న భోజనాన్ని ముగించుకుని ఎప్పుడు రమ్మని పిలుస్తారో అని 1:30 గంటకల్లా సిద్ధంగా కూర్చున్నాను. జంతు ప్రదర్శనశాల ఏమిటా, ఇలాంటిది ఎందుకు ఏర్పాటు చేశారు, అసలు చూసేదేమిటి? ఎక్కడ పడితే అక్కడ మనకు అన్ని రకాల జంతువులు కంటికి కాళ్లకు తగులుతూనే ఉంటాయి కదా. ఇందులో ఏమైనా పులులు సింహాలు సర్కసులకి మళ్ళీ ఏమైనా ఉంటాయా అని ఆలోచిస్తూ కూర్చొని ఉండగా సరిగ్గా 2 నిమిషాల తర్వాత బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే రమ్మనమని ఒక మనిషి వచ్చి చెప్పాడు. నేను రెడీ అంటూ లేచి అతని వెనక బయటకు వచ్చాను. ముందు హాల్లో 10-15 గురు మన దేశస్థులు, నాకంటే కొద్దిగా పెద్దవారు అక్కడ నిలబడున్నారు. వాళ్ల ముఖానికే చూస్తే అందులో ఒక్కడూ తెలుగువాడిలాగా కనపడలేదు. నేను ఆ ముఖ పరీక్ష చేస్తుండగానే గడియారం 2 గంట కొడుతూ ఉండగా ఉదయం నాతో మాట్లాడిన మేనేజర్ అమ్మగారు డ్రెస్సు వేసుకుని నెత్తి మీద ఏదో
ఒక రకమైన ఈకలు కలిగిన టోపీని ధరించి పైన పాదాల వరకు ఉండే పెద్ద కోటు తొడుక్కుని చేతిలో కర్ర పుచ్చుకుని ప్రవేశించింది. ఆ కోటు చూసిన తర్వాత ఇలాంటిది అందరూ వేసుకోవాలి కాబోలు అనుకున్నాను. నేను తక్కిన వాళ్ళను కూడా చూస్తే వాళ్ళందరూ కూడా కోటు తొడుక్కునే ఉన్నారు. అందరి కళ్ళు నా మీద పడ్డాయి. అది నేను గ్రహించుకుని నేను ఇప్పుడే వస్తానండి అంటూ గబగబా గదిలోకి పరిగెత్తి నేను ఒక కోటు తొడుక్కుని బయటకు వచ్చాను. మేము వీధిలోకి వచ్చేసరికే 10-15 మంది కూర్చోడానికి సరిపడే కారు ఒకటి సిద్ధంగా ఉంది. మేము అందులో కూర్చోగానే బయలుదేరి ఊరంతా తిప్పి తిన్నగా ప్రదర్శనశాలకు తీసుకుని వెళ్ళింది. మేమంతా అక్కడ దిగి లోపలికి వెళ్ళాం. లోపల ప్రవేశించడానికి టికెట్లు కూడా కొనుక్కోవాలి. మా అందరి బదులు మేనేజర్ అమ్మగారే టికెట్లు కొన్నారు. జంతు ప్రదర్శనశాల అంటే అదేదో మన పెద్ద పశువుల శాలలా ఉంటుంది అనుకున్నాను. అలా కాకుండా ఎన్నో 100 ఎకరాలు వ్యాపించినట్టుగా కనిపించింది. అందులో కొంత భాగం కటకటాలు కట్టిన ఇళ్లలాంటి వాటిల్లో కొన్ని జంతువులు, జంతువులంటే నేను ఆవులు, గేదెలు, మేకపోతులు, గొర్రెలు, గాడిదలు, గుర్రాలు, ఇంకా కావలిస్తే ఏనుగులు, లొట్టపెట్టెలు తప్ప ఇంకేం ఉంటాయి అనుకున్నాను. కానీ అవి అసలు లేనేలేవు. అక్కడ లేళ్ళు, దుప్పులు, కొన్ని కొన్ని రకాల గుర్రాలు, కొన్ని రకాల కంచరగాడిదలు, అవి ఆఫ్రికా నుంచి వచ్చాయట. అవేవో జీబ్రాలట, చూడ్డానికి గుర్రాల్లాగే ఉన్నాయి. ఎటొచ్చి ఒంటి నిండా పెద్ద చారలు, పెద్ద పుల్లాంటి చారల్లాంటివి. అంటే నాకు గుర్తొచ్చింది, పెద్ద పులిని నేను ఎప్పుడూ చూడలేదు కానీ పెద్ద పులికి చారలుంటాయని పెద్దలు చెప్పటం. అది కూడా కాకుండా మా ఊళ్ళో పీర్ల పండగలో పెద్ద పులి వేషాలు వేసేవాళ్ళు ఈ చారలు వేసుకోవడం నేను ప్రత్యక్షంగా చూశాను. ఇక్కడే అటువంటి చారలున్న గుర్రాల్లాంటి జీబ్రాలు, అవి చాలా అందంగా కనపడ్డాయి. ఇంటికి వెళ్ళేప్పుడు అవసరమైతే ఆఫ్రికా మీదుగా వెళ్ళి ఓ జత జీబ్రాలు కొనుక్కుని 2 గుర్రాలు బండిలాంటి దానికి వీటిని కట్టి ఏ మెడ్రాసో తీసుకెళ్లినా జనమంతా విరగబడి చూ సంతోషిస్తారు. ఏమైనా సరే వాటిని ఇంటికి తీసుకెళ్లాల్సిందే అనుకున్నాను. ఇంకా అక్కడ దేశవాళీ పందులు, అడవి పందులు, ఇవి కూడా మామూలు వాటిలాగే ఉన్నా నోట్లో పై కనపడుతూ 2 పెద్ద కోరలతో ఉన్నాయి. వీటికంటే చాలా చిత్రమైంది, అందమైంది, భయంకరమైంది. పంది జాతికి అంతటికీ శిరోభూషణమైంది. ఆ జాతికి అంతటిలోనూ చిన్నదైన మొళ్ళపంది కనపడింది. ఆహా, ఏమి చిత్రంగా ఉందది! దాని ఒంటి నిండా నలుపు తెలుపు రంగులు, ఆ రంగులలో 7 అంగులలో పొడవు కలిగిన వాడి అయిన ముళ్ళు సూది మోపడానికి వీలు కూడా లేకుండా శరీరం అంతా ఉన్నాయి ఒక్క ముఖం మీద తప్ప. అయినా ఇవన్నీ పుట్టుకతోటే ఉంటాయా, లేక తర్వాత ఇలా మొలుస్తాయా, లేకపోతే చూచేవాళ్లను గమ్మత్త చేయడానికి ఈ ప్రదర్శనశాల వాళ్లే ఈ ముళ్ళ తొడుగు ఏదైనా తొడుగుతారా అని ఆలోచిస్తూ ఉండగా మాతో కూడా ఉన్న ప్రదర్శన తాలూకు మనిషి కటకటాల మధ్య నుంచి కర్రతో ఒకదాన్ని బొడిచాడు. దానికి ఒళ్ళు మండి, అమ్మ వేదవా, ఉండు, నీ పని చెబుతాను అన్నట్టుగా ఒక విధమైన శబ్దం చేసి వాడి మీదికి ఉరకపోయింది. చిత్రం ఏమిటంటే ఆ క్షణంలో మనకు శరీరం గగురు పొడిచినప్పుడు మన శరీరం మీద రోమాలు నిలబడినట్టుగానే ఆ పంది మీద ముళ్ళని టక్కున లేచి నిలబడ్డాయి. ఆ స్థితిలో అది ఎవరి మీదైనా పడితే ఇంకేమైనా ఉందా అనుకుంటూ ఉంటే అప్పుడు ఆ మనిషి ఉపన్యాస ధోరణిలో దీని సంగతి అంతా చెప్పుకుంటూ వచ్చాడు. శత్రువు బారి నుంచి తప్పించుకుని బయటపడ్డానికి ఆత్మ సంరక్షణ కోసం పరమాత్ముని మహాప్రసాదం ఇది అంటూ నాకేసి తిరిగాడు. నేను అనాలోచితంగా మరి తక్కిన జంతువులకు అన్నాను. వాడొక్కసారి నాకేసి తీక్షణంగాను, తర్వాత కొంచెం జాలిగాను చూసి ఏ జంతువు తగిన అవసరమైన రక్షణ, వాటికి శక్తిని దైవం ఏర్పాటు చేస్తాడు అన్నాడు. మా మేనేజర్ అమ్మగారి ముఖంలో మందహాసం కనిపించింది. మేం ముందుకు సాగాం. ఇక కోతులు, కొండముచ్చులు ఉండే చోటుకి వెళ్ళాం. చిన్న పెద్ద కొన్ని 100 రకాలు కిచకిచలాడుతూ, పళ్ళుకిలిస్తూ, మాకేసి తమాషాగా చూస్తూ, ఎగురుతూ, ఊచలు పట్టుకున్న పైకి కిందికి దూకుతూ, వాటిల్లో అవి ఆడుకుంటూ ఎంతో తమాషాగా కనపడ్డాయి. ఇతర చోట్ల అన్నింటికంటే ఈ కోతుల దగ్గరే జనం ఎక్కువగా మూగారు. వచ్చిన వాళ్ళందరూ, ఆడ మగ చిన్న పెద్ద అందరూ కూడా వాటి కోసమని అవేవో కాయలు, గింజలు, పళ్ళు కొనుక్కుని తెచ్చుకున్నారు. అవి లోపలికేస్తుంటే వాటిల్లో అవి దెబ్బలాడుకుంటూ ఒకదాని చేతిలోది మరొక్కటి లాక్కుంటూ ఉంటూ వాటిని అవి తింటూ మమ్మల్ని చూసి పళ్ళికిలిస్తూ మరికొన్ని ఇమ్మని చేతులు చాపుతూ ఉంటే ఎంతో వింతగాను సంతోషంగాను ఉంది.
వచ్చిన వాళ్ళెవ్వరూ ఓ పట్టాన కదిలిపోవడం లేదు. కొందరు ఆడవాళ్ళు, పిల్లలు ఈ పళ్ళు వగైరా తమ చేతుల్లో వాటిని వాటికి అందించి అవి తీసుకుంటుంటే సంతోషిస్తూ ఆడుకుంటున్నారు. ఒక అమ్మాయి పండు తీసుకుని చేయి చాపి ఆ కోతి అందుకోబోతుంటే దాన్ని ఏడిపించడానికి చటుక్కున చేయి వెనక్కి లాక్కుంది. అప్పుడు ఆ కోతి కోపంగా చూస్తూ ఊరుకుంది. ఈ అమ్మాయి రెండోసారి ఊరుకోక మళ్లీ చేయి చాపింది. రెప్పపాటులో ఆ కోతి ఈ అమ్మాయి మొర్రోమని అరుస్తూ ఉంటే అది పళ్ళు కిలిస్తూ చేయి విడిచిపెట్టలేదు, గట్టిగా పట్టుకుంది. ఇంతలో అక్కడ ఒక నౌకరు వచ్చి ఆ కోతిని మందలించి కొడతానని బెదిరించేసరికే అప్పుడది విడిచిపెట్టింది. ఈ గందరగోళాన్ని చూడడానికి జనం చాలామంది గూమి కూడారు. వాళ్లల్లో వాళ్ళు నవ్వుకున్నారు. ఈ అమ్మాయికి సానుభూతి చూపించారు కొందరు. కొందరు వెళ్ళిపోతూ ఉన్న మరికొందరు స్త్రీలు అక్కడే నిలబడి ఆ లోకాభి రామాయణాన్ని చెప్పుకుంటూ ఉన్నారు. ఆ కోతుల పంజరానికి దగ్గరలోనే ఒక లావాటి మనిషి, ఆమె కొంచెం వయసు ఎక్కువే, తలా చేతులు ఊపుతూ ఏవో ఉత్సాహంగా వాళ్ల వాళ్ళందరికీ కబుర్లు చెబుతోంది. మేమింకా ముందుకు వెళదామని బయలుదేరాం. ఆ పంజరపు పూసలు పట్టుకుని లోపల ఉన్న ఒక కోతి చాలాసేపటి నుంచి ఈవిడ చేసే అభినయాన్ని చూస్తూ ఉంది. ఆవిడ చెప్పే ఉపన్యాసాన్ని వింటూ పళ్ళికిలుస్తోంది. ఈవిడ సంభాషణ హడావిడిలో చూసుకోకుండా తనకు తెలియకుండానే ఆ కోతి ఉన్న పంజరానికి దగ్గరగా వెళ్ళింది. ఆ కోతి రెప్పపాటులో ఈవిడ నెత్తి మీదున్న టోపీని అందుకుని లాగింది. మొర్రోమంది ఈవిడ, అందరూ నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఆ టోపీతో పాటు ఆవిడ నెత్తి మీదున్న కృత్రిమ కేశాలంకరం కూడా ఊడొచ్చేసింది. ఆవిడికి పాపం ఆపుకోలేని దుఃఖం వచ్చింది. ఒళ్ళు మండి తన చేతిలో ఉన్న కర్రతో ఆ కోతిని కొట్టబోయింది. కోతి నవ్వుతూ లోపలికి పరిగెత్తింది. ఆ కోతైతే భయపడి పరిగెత్తుకు వెళ్ళింది. కానీ ఆ కటకటాల్లోంచి ఈ టోపీని లాగలేక అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆవిడ దాన్ని తీసుకుని ఎంతమందిలోనూ ఇది నెత్తి మీద ఎలా పెట్టుకోవడమా అని ఆలోచిస్తుండగా అక్కడికి ఒక నౌకరు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కోతిని కోప్పడి ఆమెను పరామర్శించి ఆమె చేయి పట్టుకుని దగ్గరలోనే అలంకరించుకోవడానికి స్త్రీలకు ఏర్పాటైన ఒక గదిలోకి తీసుకుని వెళ్ళాడు. పాపం ఆమెను చూస్తే మాకెంతో జాలేసింది. నాకు ఆ కోతి కొంటితనం చూస్తే నవ్వు వచ్చింది. అందుకే కాబోలు ఇళ్లల్లో అల్లరి చేస్తుంటే కోతి గుణాలు అంటుంటారు అనుకున్నాను. ఆ తర్వాత నేను అనుకున్నట్టుగానే కొన్ని ఏనుగులు ఉన్నాయి. అక్కడ సర్కస్ లేక మళ్ళీనే మచ్చిక చేసిన ఏనుగులు రెండు మూడింటిని తీసుకొచ్చి పిల్లలను వాటి మీద ఎక్కించి తిప్పి తీసుకొస్తున్నారు. ఆ ఏనుగులకు ఏ అడ్డు లేకుండా ఆరు బయటనే స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అంత పెద్ద జంతువు చాలా నిరపాయమైనదట, ఎవ్వరిని ఏమీ చేయదట. ఎవ్వరు ఏదిచ్చినా తొండంతో తీసుకుని నోట్లో వేసుకుంటుంది. అక్కడ ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం లేకపోయింది. ఆ పక్కనే లొట్టపిట్టలు కనపడ్డాయి. వాటిని బొమ్మల్లోనే గాని ఇదివరకు ఎప్పుడూ నిజంగా చూడలేదు. వాటి పొడుగాటి మెడలు, మూపురాలు, ఆ ముఖాలు చూస్తే మొత్తం మీద జంతుకోటికంతటికీ ఇదే అంద వికారమైన జంతువు అనిపించింది. అక్కడ నిలబడలేకపోయాను నేను. ఇంకొక పది బారలు ముందుకు వెళ్లేసరికి ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన మరొక చిత్రమైన జంతువు జీరాఫీ కనపడింది. దాని పొడుగాటి కాళ్ళు, కుదిమట్టమైన శరీరం ఒక రకంగా బానే ఉంది. కానీ దాని మెడ ఎంత పొడుగో చెప్పలేను. తాటి చెట్టు చిగురు కూడా అమాంతం అందుకోగలదని అనుకున్నాను. అది ఆకు వలము తింటూ బ్రతుకుతుందట. అందుకని ఎంత ఎత్తైన కొమ్మలను అయినా అందుకుని భుక్తి గడుపుకోవడానికి సృష్టికర్త చేసిన ఏర్పాటు అని మాతో వస్తున్న నౌకరు చెప్పాడు. అది అంత పొడుగు మెడ ఉన్నా చూడ్డానికి కొంత ముచ్చటగానే ఉంది. దాని ముఖం లేడి ముఖంలాగా ఎంతో అమాయకంగాను భీరువుగాను కనపడింది. రెండు నిమిషాలు దగ్గరగా నిలుచుని మా వాళ్ళను అనుసరించి ఇంకొంచెం ముందుకెళ్ళాను. అక్కడ ఒక పెద్ద బావి, దాని చుట్టూ ఎత్తైన గోడ. అందులో ఒక జంతువు కనపడింది. దాన్ని ఖడ్గమృగం అన్నారు. దాని ముక్కు మీద ఒక బలిష్టమైన కొమ్ము కనపడింది. అది దాని ఖడ్గమట. ఎటువంటి శత్రువు ఎదురుపడ్డా ఆ కొమ్ముతో చీల్చేస్తుందట. దాని చర్మం కూడా ఇనుప రేకులా ఎంతో దళసరి. బల్లెం కూడా దూరేటట్టుగా లేదు. అది కొంతసేపు నీళ్లలోనూ కొంతసేపు నేల మీద తిరుగుతుందట. ఇది ఆఫ్రికా దేశం నుంచే వచ్చిందని విన్నాను. ఇంకా ఆ తరువాత పులులు, సింహాలు కూడా చూశాను. వాటిని స్వేచ్ఛగా విడిచిపెట్టిన ఎంతో పెద్ద ఆవరణకు చాలా ఎత్తుగా ఇనప కళ్ళాలతో అడ్డుకట్ట కట్టారు. అందులో అవి స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. పులి పిల్లలు చిన్నవి కూడా ఉన్నాయి. అవి చాలా ముద్దుగా ఉన్నాయి. సింహాలు దర్జాగాను భయంకరంగానూ ఉన్నాయి. కానీ ఇంత అందంగా కనపడలేదు. కొన్ని చిరుత పులులు కూడా ఉన్నాయి. అవి అందంగా కనపడ్డాయి.
ఇంకా ఇలాంటి జంతువులు ఎన్నెన్నో కనపడ్డాయి. ఆ తర్వాత మేము జంతుజాలాన్ని విడిచిపెట్టి పక్షిజాతిని చూడడానికి వెళ్ళాం. ఈ పక్షిజాతిలో ఇంకా ఎన్ని రకాలో, ఎన్ని రంగులో, ఎన్ని రూపాలో, ఎన్ని ధ్వనులో వర్ణించడానికే శక్యం కాకుండా ఉంది. వీటిలో మనకు పరిచయమైన కాకులు, గద్దలు, కొంగలు, చిలుకలు ఉన్నాయి. ఈ చిలుకల్లో ఎర్రని చిలుకలు కూడా ఉన్నాయి. ఒక రకం చిలుక మామూలు చిలుకల కంటే సుమారు 10 రెట్లు ఉంటుంది. దాని తోక 3-4 అడుగులు పొడుగుంటుంది. అది ఏ జపాన్ నుంచో ఇంకెక్కడి నుంచో వచ్చిందన్నారు. ఆ తరువాత వృక్షజాతికి అంతటికీ అలంకారము అందము తెచ్చిన నెమళ్లు కనపడ్డాయి. దీనికంటే చిత్రం మనం ఎన్నడూ కని విని ఎరగని నిప్పుకోళ్లు కనపడ్డాయి. అవి బాగా ఎత్తుగా ఉంటాయి, బలిష్టంగా కూడా ఉంటాయి. వేడివేడి మండుతున్న బొగ్గులు కూడా తింటాయట. వాటి రెక్కల్లో ఉండే ఈకలు చాలా అందంగా ఉంటాయని, అక్కడ స్త్రీలు వాటిని తమ టోపీలు వగైరా అలంకరణకు ఉపయోగిస్తారని చెప్పాడు మాతో ఉన్న మనిషి. ఇంకా మన దేశంలో హిమవత్ పర్వతాల్లో ఉంటాయనుకునే హంసలు, అనేక రకాల బాతులు, కొంగలు కనపడ్డాయి. బర్మా నుంచి కాబోలు వచ్చిన తెల్లని చిలుకలు కనపడ్డాయి. ఇలా ప్రపంచంలో ఎన్ని వందల రకాల పక్షులనో తీసుకొచ్చి మన ఆనందం కోసం, విజ్ఞానం కోసం ఇక్కడ బంధించి అట్టే పెట్టారు. అసలు ఇన్ని రకాలు ఉన్నాయని ఎలా తెలుసుకున్నారో, వాటన్నిటినీ ఎలా పట్టుకుని తీసుకురాగలిగారో అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకా ఇలాంటివేవేవో చూస్తూ హఠాత్తుగా ఒక పెద్ద హాలు లాంటి దానిలోకి ప్రవేశించాం. దాని నిండా బీరవాల్లో తీగ తలుపుల వెనకాల రకరకాల పాములు కనపడ్డాయి. వాటిల్లో కూడా ఇన్ని రకాలు ఉన్నవని నేను ఎప్పుడూ ఎరగను. వాటిని చూస్తుంటే ఒళ్ళు జలధరించి భయం వేసింది. కానీ నిదానంగా చూస్తుంటే వాటిల్లో కూడా ఎంతో కొంత సౌందర్యం ఉన్నట్టు కనిపించింది. చాలా చిత్రమే. ఈ సౌందర్యంతో పాటు విషము, వికారము కూడా ఎందుకు కూర్చాడా భగవంతుడు అనుకుంటూ మరికొంచెం సేపు ఇంకా ఏవేవో రకాలు చూస్తూ కాళ్ళు పడిపోతుంటే 2-3 గంటల సేపు అలా ఓపిగ్గా తిరిగి ఇంకా ఏవేవో చూడాల్సి ఉన్నా అంతటితో ఆ పూటకు ముగించి వెనక్కి మళ్ళాం. మా మేనేజర్ అమ్మగారు మా మీద దయ తలిచి ఒక టీ దుకాణానికి తీసుకెళ్లి టీలు, పలహారాలు ఇప్పించింది. ఆ తర్వాత కొంచెం సేపటికి పలహారాలు ముగించుకుని బయటకు వచ్చి మా కారులో కూర్చున్నాం. ఇక త్వర త్వరగా బసకు చేరుకుని జోళ్లు విప్పేయాలి, అడుగు కింద పెట్టలేకపోతున్నాను అనుకున్నాను. కానీ నా దురదృష్టం కొద్దీ ఈ తిప్పట చాలదన్నట్టుగా ఆ ఊళ్ళో ఉన్న ఒక పెద్ద పార్కట, హైడ్ పార్క్ అనే ఉద్యానవనానికి తీసుకెళ్లి అక్కడ కూడా కొంతసేపు తిప్పింది మా మేనేజర్ అమ్మ. ఇక్కడ వృక్షజాతులు, పుష్పజాతులు, వింతైన రంగురంగుల ఆకుల మొక్కలు అనేకం ఎంతో అందంగా అమర్చబడి అక్కడక్కడ కనపడ్డాయి. ఈ పార్కులో విహారానికి బళ్ల మీదను, గుర్రాల మీదను గొప్ప గొప్ప వాళ్ళంతా వస్తారట. ఇది పూర్తిగా చూడవాలనంటే 1 పూట 2 పూటలో పడుతుంది అనిపించింది. ఈ ఊళ్ళో ఇన్ని చూడాల్సిన ప్రదేశాలుంటే ఒక్కొక్కటి చూడడానికి రోజులు తరబడి పడుతూ ఉంటే, ప్రత్యేకంగా ఈ లండన్ నగరాన్ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చూడడానికే 1 సంవత్సరం సరిపోయేటట్టుగా ఉంది అనుకున్నాను. అందుచేత ఇంక ఈ నగరాన్ని సావకాశంగా మరో మాటెప్పుడో చూడాల్సిందే అనుకున్నాను. ఈ ఊహలతో కాళ్ళు ఈడ్చుకుంటూ నెమ్మదిగా నడుస్తూ ఉంటే మా మేనేజర్ అమ్మగారు నెమ్మదిగా నా దగ్గరకు వచ్చి, ఏం కష్టంగా ఉందా నాయన, కాళ్ళు నెప్పులు పుడుతున్నాయా, నడవడానికి ఇబ్బందిగా ఉందా, నీ ముఖం కూడా చాలా అలసిపోయి వాడిపోయినట్టుగా కనపడుతోంది, పోనీలే ఈ పూటకింతటితో ముగించి ఇంటికి వెళదామంది. నా భుజం మీద చెయ్యేసి నాకేసి జాలిగా చూస్తూ అంది. ఆవిడ ఆదరణకు నాకెందుకో ఇట్టే దుఃఖం వచ్చింది. పైకి గంభీరంగా, పర్వాలేదులేండి, మనతో వచ్చిన వాళ్ళందరూ ఇంకా చూడాల్సి ఉంటే వాళ్లకు చూపించండి, నేను కాసేపు ఇక్కడ కూర్చుంటాను అన్నాను సిగ్గుపడుతూ. అబ్బెబ్బే ఎంత మాట, నాకు పని ఉంది, ఈవేళకి చూపించింది చాలు, మరొకప్పుడు తరువాత చూడవచ్చు, బస్సుకు వెళదాంరా అంటూ కారు దగ్గరికి దారి తీసింది. కారులో కూర్చుని 1 అరగంటలో బస్సుకు చేరుకున్నాం. అక్కడ నాకోసమే మా మిత్రుడు మీనన్ నిరీక్షిస్తూ కూర్చున్నాడు. నన్ను చూసి నవ్వి నెమ్మదిగా నాతో గదిలోకి వచ్చాడు. గదిలో ప్రవేశించగానే ముందు నా కాలి జోళ్లు ఊడదీసి అవతల గిరాటు పెట్టి మేజోళ్లు కూడా తీసేశాను. నా బాధ గ్రహించి స్నానాల గదిలోకి వెళ్ళి వేడి నీళ్లతో పాదాలు కడుక్కుని కాసేపు ఆ వేడి నీళ్లలోనే ఉంచితే ఈ నొప్పి లాగేస్తుందని, నేనొచ్చేదాకా తను అక్కడే కూర్చుంటానని, ముందు ఆ పని చేసుకోమని పాపం నా మిత్రుడు సలహా ఇచ్చాడు. సరేనని అడుగు తీసి అడుగు వేయలేక నెమ్మదిగా
స్నానాల గది చేరుకుని అక్కడ మీనన్ చెప్పినట్టు వేడి నీళ్లలో సుమారు పావు గంట సేపు కాళ్ళు పెట్టుకుని కూర్చునేసరికే హాయిగా ఉండి నొప్పి చాలా భాగం చేత్తోటి తీసేసినట్టుగా పోయింది. కాళ్ళు తుడుచుకుని నా గదిలోకి వచ్చాను. ఏమండి కాళ్ళు ఎలా ఉన్నాయి అన్నాడు మీనన్. మీ దయ వల్ల చాలా వరకు బాధ తగ్గింది. ఈ రాత్రి విశ్రాంతి తీసుకుంటే రేపటికి బాగా తగ్గిపోతుంది అనుకుంటున్నాను. కానీ మరి ఈ రాత్రే ప్రయాణం అనుకుంటున్నాను కదా అన్నాను. ఇంకొకటి రెండు రోజులు ఆలస్యమైనా మునిగిపోయేది ఏమీ లేదు. మీరు కాలేజీలో చేరడానికి ఇంకా కొంత వ్యవధి ఉంది. అందుచేత తొందరపడకండి. రేపు వెళ్ళవచ్చు. మీకేమైనా ఇక్కడ కొనుక్కోవలసి ఉంటాయేమో, ఆలోచిద్దాం కూర్చోండి అన్నాడు. నేను కూర్చున్న తరువాత రెండు మూడు నిమిషాలు ఊరుకుని, అయితే మీకు దుస్తులు సరిపడినన్నీ ఉన్నాయా? ఈ చలికి మీరు ఆగలుగుతున్నారా? ఇబ్బంది పడడం లేదు కదా అన్నాడు. చలి ఎక్కువగానే ఉందండి, భరించడం కష్టంగానే ఉంది అన్నాను. మీ బట్టలు ఏమున్నాయని నేను అడుగుతున్నానని మీరు ఏమీ అనుకోకుండా చెప్పండి. మీరు వేసుకున్న సూటు ఇండియాలో కుట్టించిందా? అలాగే ఉంది చూస్తే. అది ఇక్కడ పనికిరాదు. చలి మాట ఎలా ఉన్నా ఈ కుట్టు ఈ పద్ధతి చూస్తే ఇక్కడ అందరూ నవ్వుతారు. ఆ తర్వాత సూట్ అడుగున అండర్ ఉందా అని అడిగాడు. అదేమిటో నాకు అర్థం కాలేదు. నేను తెల్లబోయి అతనికేసి ప్రశ్నార్థకంగా చూశాను. ఊరికే సూటు తొడుక్కున్నారా? దాని అడుగున ఇంకేమీ లేదా అని అడిగాడు. ఇంకేమీ లేదన్నాను. అతడు నిర్ఘాంతపోయి, చాలా పొరపాటు చేశారు. ఇటువంటి దేశంలో చాలా ప్రమాదం. అడుగును కూడా ఉన్నితో తయారైనవి, చర్మాన్ని అంటిపెట్టుకుని ఉండే బనియన్ లాంటివి. కాళ్లకు ఒంటికి కూడా తొడుక్కుని ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదం. అందుచేత ముందు ఈ దుస్తుల సంగతి ఏదో చూడాలి. రేపు ఉదయాన్నే నేనొచ్చి మిమ్మల్ని బజారుకు తీసుకువెళతాను. మీకు కావలసినవి మీరు కొనుక్కుందురు కానీ, రేపు కానీ తప్పితే ఎల్లుండి కానీ విడుదురు కానీ. పెందలాడే భోజనం చేసి సుఖంగా పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది, ఈ బడలికి కూడా తగ్గుతుంది. ఉదయాన్నే వచ్చి నేను మిమ్మల్ని కలుసుకుంటాను, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను చెప్పినట్టే నేను వెంటనే భోజనం చేశాను, వచ్చి పడుకున్నాను. కూర్చోడానికి కూడా ఓపిక లేకపోయింది. రేపు మళ్ళీ ఏం కొనాలో ఏమిటో, మళ్ళీ ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచనలో పడ్డాను. ఇప్పటికీ ఏ రోజుకు ఆ రోజైన ఖర్చులు నా వంతు నేను మీననికి ఇచ్చేస్తున్నాను. అతను చిరునవ్వుతో థ్యాంక్స్ అని తీసుకునేవాడు. ఈవేళ ఖర్చంతా మా మేనేజర్ అమ్మే పెట్టింది. ఎవ్వళ్ళని ఒక్క కానీ కూడా అడగలేదు, ఎవ్వరూ ఇవ్వనూ లేదు. ఇదంతా ఆఖరులో బిల్లులో వేస్తుందో లేకపోతే గవర్నమెంటు వారు చేసిన ఉచిత ఏర్పాటు నాకు తెలియలేదు. ఇది నాకు ఎంత తడిసి మోపిడవుతుందో అన్న ఆలోచన పూర్తి కాకుండానే నాకు తెలియకుండానే నిద్రలో పడ్డాను. ఉదయాన్నే లేచి దంతధావనాధికం పూర్తి చేసుకుని మీనన్ మిత్రుడు వచ్చాడు. ఏం సోదరా, బయలుదేరుదాం, సిద్ధంగా ఉన్నావా అన్నాడు. మేమిద్దరం భోజనాల హల్లేకి వెళ్ళి టీ పలహారాలు ముగించి వీధిలోకి వచ్చాం. సుమారు ఒక పర్లాంగ నడిచి పక్కకు తప్పుకుని ఒక పెద్ద గేటును దాటి లోపలికి వెళ్ళాం. రెండు నిమిషాల్లో మీనన్ రెండు టికెట్లు తీసుకొచ్చాడు. ఇప్పుడు టికెట్లేమిటి అని అడిగే లోపలే నన్ను రెక్కబొట్టుకుని మరో గేటులోంచి లోపలికి లాక్కుని వెళ్ళాడు. మేము లోపలికి అడుగు పెట్టడం, ఆ గేటు దబీమని మూసుకోవడం, ఠపీమని మేం పాతాళంలోకి దిగిపోవడం అన్నీ కూ అనే లోపలే అయిపోయాయి. నేను కెవ్వు మందాం అనుకుని అనే లోపల మళ్ళీ తెరిచిన చప్పుడు కావడం, మీనన్ మళ్ళీ నన్ను రెక్కబొట్టుకుని వెలుపలికి తీసుకెళ్లడం, ఏమిటిది అనే లోపలే రైలు రావడం, నేనందులో కూర్చోవడం అయిపోయాయి. అప్పుడు మీనన్ నా వీపు తట్టి, ఏం భయం లేదులే, ఇందాక చాలా కంగారు పడ్డావు కదూ, అక్కడ మాట్లాడడానికి దేనికి వ్యవధి లేకపోయింది. ఇందాక మనం టికెట్ తీసుకుంది గేటులోంచి వచ్చామే, అది లిఫ్ట్ అన్నమాట. అంటే అందులో నించుని తలుపు మూసి ఒక మర నొక్కితే అది మనుషుల్ని కిందకు గానీ పైకి గానీ తీసుకెళ్తూ ఉంటుంది. ఈ ఊళ్ళో రెండు రోజుల నుంచి చూస్తున్నావు కదా వీధులు ఎంత సమ్మర్దంగా ఉంటాయో. అందుకని ఆ సమ్మర్దం తగ్గించడానికి ప్రజలు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్ళడానికి త్వర త్వరగా తిరిగి రావడానికి వీలుగా ఉండేట్టు భూమి కొంత లోతున ఈ రైలు ఏర్పాటు చేశారు. అతని వాక్యం పూర్తి అయ్యేసరికి రైలు ఆగడం, నన్ను మళ్ళీ మాట్లాడకుండా మీనాన్ని చేయిబొట్టుకుని రైలులోంచి బయటికి, మళ్ళీ అక్కడి నుంచి లిఫ్ట్లోనూ తీసుకెళ్లడం, లిఫ్ట్ ఈసారి పైకెళ్లడం, మళ్ళీ మేము అందులోంచి బయటపడడం, అన్నీ ఓ దేవుడా అనడానికి కూడా వ్యవధి లేనంతగా జరిగిపోయింది. ఇంక మళ్ళీ మీనాన్ని ఏమీ మాట్లాడకుండా ముందుకు తీసుకెళ్లాడు. మనసులో ఎన్నెన్నో ఆలోచనలు సందేహాలు బయలుదేరాయి. మొదట పాతాళంలో పడినప్పుడు గుండె ఆగిపోయిందని అనుకున్నా, మళ్ళీ లిఫ్ట్లోంచి పైకి వచ్చేప్పుడు కూడా గుండె పట్టేసినట్టయింది. అలాంటప్పుడు ఈ ఏర్పాట్ల వల్ల పిన్నలకి పెద్దలకి ఇద్దరికీ ప్రాణాపాయం కదా అనుకున్నాను.
అలా అయితే ఈ ఏర్పాట్లు ఎందుకు జరిగాయి అనుకున్నాం. అప్పుడు మార్సెల్స్లో కానీ ఈనాడు ఇక్కడ కానీ ఎవరూ కానీ హరి అనలేదు. అంతా నిరపాయంగానే బయటపడ్డారు. తరువాత భూమి అడుగున ఇంకా లోతున ఇలా సొరంగాలు ఎలా వేశారు? ఎంతో ప్రమాదం కదూ. ఇది అమాంతం భూకంపం వచ్చి కూలిపోతే ఏమవుతుంది? తర్వాత లోపలికి వెళుతురు గాలి ఎలా వస్తున్నాయో. కానీ మా మిత్రుడిని ఇవన్నీ అడగడానికి నాకు వ్యవధి లేకపోయింది. అతడు సమాధానం చెప్పే స్థితిలో ఉన్నట్టు కూడా నాకు అనిపించలేదు. మేము తొందర తొందరగా నడుస్తూ ఒక బట్టల షాప్లో ప్రవేశించాం. అక్కడ అద్దాల వీరువలో ఎన్నో రకాల సూట్లు తయారైనవి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ ఎవరు కుట్టించుకున్నారు కాబోలు అనుకున్నాను. మేము లోపల అడుగు పెట్టగా నా దృష్టి ఈ బీరువాల మీదనే లగ్నం కావడం మూలాన వాటికేసి చూస్తూ నిలబడ్డాను. లోపల ఒక ఆయన మీనం దగ్గరకు వచ్చి మాట్లాడడం నేను గమనించలేదు. ఇలా 4-5 నిమిషాలు కావడంతో ఆ ఆసామి నా దగ్గరకు వచ్చి నా పొడవు కైవారము వగైర కొలతలన్నీ తీసుకోవడం మొదలెట్టాడు. ఓహో, బట్టలు కొట్టడానికి కదా అనుకున్నాను. ఈ సాయంత్రానికి ఇచ్చేస్తాడా అని అడిగాను. నేను ఇవాళ వెళ్ళక తప్పదు సుమా అన్నాను. నీకేం భయం లేదు, 5 నిమిషాల్లో ఇచ్చేస్తాడు. ఇక్కడ ఉన్న వాటిల్లో నీకేది నచ్చిందో చూపించండి అన్నాడు. మనలో మన మాట, నాకేం తెలుస్తుంది ఆ గుడ్డ నాణ్యం విలువ కానీ అది ఎలాంటిదైంది నేను తెలుసుకోలేను కదా. అక్కడ బేరమాడడానికి వీలవుతుందో లేదో, ఎంత చెడ్డ వాడు బట్టలమ్ముకునే కోమటైనా దొరగదా? ఈ బాధ అంతా ఎందుకనుకునే దర్జాగా మీనన్న సోదరా, నీకంటే నాకేమైనా ఎక్కువ తెలుసా? నువ్వే చూసి ఏర్పాటు చేయించు, వాటి మంచి చెడ్డలు నాకంటే నీకే తెలుసన్నాను. మీనన్న సంతోషించాడు. సరే, ఇటు రమ్మని ఇంకొక బల్ల దగ్గర తీసుకెళ్లి 4-5 రకాల మెడపట్టీలు అంటే టైల్ అన్నమాట అవి చూపించాడు. ఇక్కడందరూ మగవాళ్ళు మెడకు ఉరేసుకున్నట్టు ఇదొకటి కట్టుకోక తప్పదట. ఎందుకో నాకు అర్థం కాలేదు, కానీ ఏమీ అడగడానికి తెలుసుకోవడానికి వీల్లేదాయే. ఇక్కడ ఇదొక చావు వచ్చి పడింది. ఆ తర్వాత ఒక 1/2 డజన్ కలర్లు తెప్పించాడు. ఆ తర్వాత సూటు కోసం తొడుక్కోవడానికి ఒంటికి అంటి పెట్టుకుని ఉండే బనీన్లు అటువంటివే షరాయిలు 2 జతలు తెప్పించాడు. ఇంకొక 2 జతల మేజోళ్లు తెప్పించాడు. ఇవన్నీ చూస్తుంటే నా గుండె ఆగిపోయినంత పనైంది. ఏమిటి మీనన్ గారు, నేనేదో జమీందారునినట్టు కళ్ళు మూసుకుని ఒకదాని తర్వాత ఒకటి తెప్పిస్తున్నాడు. వీటన్నిటికీ డబ్బు ఎవడిస్తాడు? వాడి గాని వాడి అబ్బగాని ఇవ్వడు కదా. నా ఓటి వాడికి ధర్మం చేయడానికి ఈ దుకాణం పెట్టలేదు కదా. అయినా ఈ మేజోళ్ళు ఈ ఉరితాళ్ళు ఇన్నెందుకు? ఒకటో రెండో ఉంటే, మాసిపోయినప్పుడు రాత్రిళ్ళు ఉతికి ఆరేసుకుంటే తెల్లారేపటికి శుభ్రంగా ఉండవా? వాటన్నిటికీ 100-200 అయి ఉంటే నేనిప్పుడు ఎక్కడి నుంచి తేను? లేదని చెప్పడం ఎలాగా అని అనుకుంటూ ఉండగానే మేము ఎన్నుకున్నవన్నీ అక్కడున్న మనిషి లోపలికి తీసుకెళ్లి వాటిని చిన్న అందమైన అట్టల పెట్టెలో అమర్చడం, సూటు ఇంకొక పెట్టెలో అమర్చడం, వాటిని చక్కగా అందమైన రిబ్బను దాంట్లో కుట్టడం, వాటిని తీసుకొచ్చి నా ఎదుట పెట్టడం జరిగిపోయింది. మీనన్ బిల్లు నా చేతికిచ్చాడు. నేను రాబోతున్న కన్నీటిని మందలించి వాటిని వెనక్కి పంపించి కిక్కురుమనకుండా డబ్బు మీనన్ చేతిలో పెట్టాను. ఎంత అయింది అని అడగకుండా మీనన్ చేతిలో ఇచ్చేశాను. వింటే మీరు హడలిపోతారు. అవి చంకన పెట్టుకుని బయటకు వచ్చాను. ఒక్క క్షణం బయట నిలబడి ఇంకా కొనాల్సినవేమీ లేవు కదా అన్నాను. ఇంకా బోలెడన్ ఉన్నాయి అంటాడేమోనని ఒక్క క్షణం ఊపిరి బెగబట్టుకుని నిలబడ్డాను. మీనన్ ఒక్క క్షణం నా ముఖం కేసి చూసి అక్కడ కనపడ్డ భయ సందేహాలు చూసి నవ్వుతూ ఇవాళకింతవరకు చాలులే అన్నాడు. అంటే రేపు మళ్ళీ అక్షింతలు వేసుకుని బయలుదేరాల్సిందేనా అన్నాను. నేనన్నది పాపం అతనికి అర్థమైనట్టు కనిపించలేదు. ఏమీ అక్కర్లేదు, ఇవాళ నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ప్రస్తుతానికి ఇంకేమీ నాకు అవసరం లేదన్నాడు. చిల్లర సామాన్లు ఏవైనా కావలసినవి ఎడింబరో వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైనా సాయం తీసుకుని కొనుక్కోవచ్చు అన్నాడు. అక్కడితో ఆ పూట కార్యక్రమం ముగించుకుని వెంటనే మా బస్సుకు బయలుదేరాం. ఈ మాట అడుగు రైలు కాక పైట్రాము కాక గుర్రబండిని మాట్లాడుకుని బస్సుకు చేరుకున్నాం. మనకు వాహన యోగం పట్టింది ఏమిటి అన్నాను. ఇప్పుడు మంచి తొందర సమయం. ఈ ఊళ్ళో 190 మంది జనాభా వాళ్ల పనుల మీద తిరుగుతూ ఉంటారు. రైళ్లలోనూ ట్రాములోనూ కూడా చాలా ఇరకాటంగా ఉంటుంది. ఇలా అయితే ఒకళ్ళ ప్రమేయం లేకుండా 4 డబ్బులు ఎక్కువైనా త్వరగా బస్సుకు చేరుకోవచ్చని సమాధానం చెప్పాడు. ఈ కబుర్లు పూర్తయ్యేసరికి మా బస్సుకు రానే వచ్చాం. రా తొందరగాని అక్కడ నిలబడి ముందుకు వెనక్కు పరిగెత్తే జనాభా చూస్తున్న వాణ్ణి బస్సుకు లాక్కుని పోయాడు. ఇంకా నాకు పని ఉంది, నేను ఊళ్ళోకి వెళ్ళాలి. నువ్వు సాయంత్రం దాకా ఎలాగో కాలక్షేపం చేసుకో, నేను సాయంత్రం వచ్చి నిన్ను కలుసుకుని రాత్రి రైలు ఎక్కిస్తాను అంటూ
నా కృతజ్ఞతా వచనాలు వినకుండానే తన గదికి వెళ్ళిపోయాడు మీనన్. నేను నా గదికి వెళ్ళి కొన్న సామాన్లన్నీ మంచం మీద పెట్టుకుని కూర్చుని ఒక్కొక్కటే విప్పి వాటిని చూసుకుని మురిసిపోతూ వెదవ డబ్బు పోతే పోయింది గాని ఇలాంటి వస్తువులు మనకు ఎక్కడ దొరుకుతాయి అనుకున్నాను. వస్తువులు వాటి నాణ్యత ఎలా ఉన్నా కొన్న ప్రతివాడికి ఇలా ఇంత చక్కని పెట్టెల్లో అందంగా కట్టి ఎలా ఇస్తారు? లేక నా ఓటి విదేశీయులకే వాళ్ళేదో పెద్దవాళ్ళు అనుకుని ఇలా అందంగా అమర్చిస్తారా అనుకున్నాను. ఏమైనా ఇక్కడ ఏర్పాట్లు పద్ధతులు చూసి చాలా అందంగానూ హుందాగానూ నాకు కనపడ్డాయి. వాళ్ళ నాగరికత అంటే ఇదే కావాలనుకున్నాను. వాటి అన్నిటి మాట అటుంచి ఆ సూటును 5 నిమిషాల్లో వాడెలా కుట్టిచ్చాడో నాకు అర్థం కాలేదు. లేక అక్కడ ఉన్న వాటిల్లో మరెవరికో కుట్టింది నాకు సరిపోతే నాకు తొందరగా ఉంది కదా అని అవతల వాళ్ళకి మరొకటి కుట్టి ఇచ్చివచ్చు కదా అన్న ధీమాతో నాకు ఇచ్చాడా? ఈ సందేహం కూడా నాకు కలిగింది. సరే వాడెలా ఇస్తే నాకెందుకని, నా పని నాకు జరిగింది కదా అంటూ సంతోషించి అవన్నీ మడిచి జాగ్రత్తగా మళ్ళీ ఆ పెట్టెలో పెట్టి భద్రపరుచుకున్నాను. కొంచెంసేపు విశ్రమించి 1 గంటకు లేచి మధ్యాహ్న భోజనానికి తయారయ్యాను. ఆ వేళప్పుడు భోజనాల హాల్లో నేను తప్ప మరెవ్వరూ కనపడలేదు. భోజనాల హాల్లో కూర్చుని ఇక్కడ వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ పనుల మీద వెళ్ళి ఏ హోటల్లోనో తింటారు కాబోలో అనుకున్నాను. అక్కడున్న మనిషి వెంటనే నాకు పలహారాలు అమర్చాడు. నేను పలహారాన్ని ముగించి నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను. ఆ పడక పడక 4 గంటలకు గానీ మెలకువ రాలేదు. ఇంత వెరి నిద్ర పట్టిందేమో అనుకున్నాను. లేచి ముఖం కడుక్కుని కాసేపు అటు ఇటు తిరిగి వద్దామని వీధిలోకి వచ్చాను. ఎక్కడికైనా వెళితే దారి తప్పిపోతానే ఉన్న భయంతో ఆ వీధిలోనే ఉన్న షాపులను, దారిన పోయే జనాన్ని, హడావిడిగా పరుగులెత్తే వివిధ వాహనాలు చూస్తుంటే ఇట్టే నాకు తెలియకుండానే 6 గంటలు అయిపోయింది. నేను వెంటనే బస్సుకు చేరుకున్నాను. ఇంతలో మీనన్ రానే వచ్చాడు. సర్దడం అంతా అయిందా, ఈ పూట ప్రయాణమే కదా అన్నాడు. నా ఆలస్యం ఏమీ లేదు, ఈ పూట ప్రయాణమే అన్నాను. అయితే రండి భోజనం చేద్దామన్నాడు. 1:15 గంటలో భోజనాన్ని ముగించుకుని నా గదిలోకి వచ్చాం. సామాన్లన్నీ జాగ్రత్తగా సర్దుకున్నారా అన్నాడు మీనన్. అన్నీ సర్దుకున్నానన్నాను. బట్టలు బాగున్నాయా అన్నాడు. నువ్వు కొనడం, అవి బాగుండకపోవడం అన్నాను. కానీ నాకొక్క సంగతి చెప్పు బాబు, వాడు సూట్ అంత త్వరగా ఎలా కుట్టాడో తెలియక చస్తున్నాను అన్నాను. అతను పక్కపక్క నవ్వి, వాళ్ళు కొన్ని ఎప్పుడో కుట్టి అలాగే పెడతారు, అవి వచ్చిన వాళ్ళకి ఎవరికి సరిపోయింది వారికి ఇస్తారు అని చెప్పాడు. సాధారణంగా ఇన్ని అడుగుల పొడవున్న మనిషికి చేతులు ఎంత పొడవుంటాయి, ఛాతీ ఎంత వెడల్పు ఉంటుంది, మెడ ఎంత పొడుగుంటుంది, నడుమెంత, కాళ్ల పొడుగు ఎంత అనే లెక్క ఉంటుంది. ఆ ప్రకారం కుట్టి పెడతారు. ఎక్కడో 100కి తప్ప సాధారణంగా ఏ రకం మనుషులకి ఆ రకం సరిపోతూనే ఉంటాయని చెప్పి నా సందేహాన్ని తీర్చాడు. నువ్వు లోపల తొడుక్కునే బనీన్ లాంటిది ఉదయాన కొన్నవి తొడుక్కున్నావా అన్నాడు. లేదన్నాను. మరి కొన్నది ఎందుకయ్యా, తొడుక్కోవడానికా లేక పెట్టులో పెట్టుకోవడానికా? పైగా రాత్రి ప్రయాణం కూడాను, చలి ఎక్కువగా ఉంటుంది, ముందవి తొడుక్కో అన్నాడు. పై బనీన్ ఒకటే సరిపోతుందా లేకపోతే షరాయి లాంటిది కూడా తొడుక్కోవాలా అన్నాను. రెండూ తొడుక్కోవాలి అన్నాడు. చచ్చావురా, అన్నీ కట్టినవన్నీ మళ్ళీ విప్పి అందులోని తొడుక్కోవడానికి ప్రయత్నం చేశాను. ఓ పట్టాన ఎక్కలేదు. అవి ఎంతో బిగుతుగా ఉన్నాయి, కొంచెం ఒంటి గుచ్చుకున్నట్టుగా ఉండి కూడాను. ఇదేమిటి ఎంత బిగుతు ఇచ్చాడు అనుకున్నాను. అదంతే, అలాగే ఉండాలి. 2 రోజులు తొడుక్కుంటే అవే వదులవుతాయి. అవి ఒంటిని అంటిపెట్టుకుని ఉంటే ఎంత వెచ్చగానో హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది. ఆడవాళ్లను ఆలింగనం చేసుకున్నంత ఆనందంగా ఉంటుంది అన్నాడు నవ్వుతూ. ఏడిచినట్టే ఉంది. వెధవ కబుర్లు వీడును అస్తమానం ఆడవాళ్లను ఆలింగనం చేసుకుంటూ కూర్చుంటాడు కాబోలు అంటూ కొంచెం నేను సిగ్గుపడ్డాను. ఇవన్నీ నెమ్మదిగా నీకే తెలుస్తాయిలే అంటూ బయలుదేరదామన్నాడు. నేను త్వరగా దుస్తులు తొడుక్కోవడం ముగించుకుని మళ్ళీ సామానంతా కట్టుకుని బయటకు వచ్చాను. అక్కడ ఉండే నౌకర్ని మీనన్ పిలిచాడు. వాడు సామాన్ తెచ్చి వీధిలో పెట్టాడు. మేము హాల్లోకి వచ్చి అక్కడుండే మేనేజర్ అమ్మ దగ్గరికి వెళ్ళి, నేనిప్పుడు ఎడింబరో వెళుతున్నానండి, నా బిల్లు ఎంతైందో చెబితే చెల్లించుకుంటానన్నాను. బిల్లు అప్పుడే ఎప్పుడు సిద్ధమైందో, అక్కడికి అప్పుడే ఎలా వచ్చిందో తెలియదు కానీ బల్ల మీద ఉన్న కాగితం నాకు అందించింది. వెంటనే సొమ్ము చెల్లించాను. ఆవిడ మందహాసం చేస్తూ రసీదు నాకు అందించింది. విష్ యూ గుడ్ లక్ అని నాకు కరచాలనం చేస్తూ గుడ్ బై అని నాకు సెలవు ఇచ్చింది. నేను వీధిలోకి వచ్చేసరికి మీనన్ గుర్రబండిని పిలిచి సామానందులో పెట్టించి నన్ను అందులో ఎక్కమన్నాడు. స్టేషన్కి వచ్చాం. మీనన్ టికెట్ కొని పెట్టాడు. రైలు ఎక్కించాడు. ఈ రైల్లో కూడా అన్ని పెట్టెల్లో లాగానే పరుపులున్న బలలే. నేను సామాను ఆ బల్ల కింద పెట్టి నా పక్కన తీసి
విప్పి వేసుకోబోతుంటే మీనన్నను వారించి అవేమి ఇప్పుడు వద్దు అన్నాడు. మరెలా, రాత్రికి చలి ఆగేది ఎలా? నా సెలవు తీసుకోవద్దా అన్నాను. అక్కర్లేదు, చూస్తూ ఉండు. నేను గారడీ చేసి నీకు తల కిందకి తలగడాని, కప్పుకోవడానికి రెండు రగ్గులు ఇప్పిస్తానన్నాడు. అతని మాటలు పూర్తి కాకుండానే రైల్వే పోర్టర్ ఒకతను తెల్లని రెండు రగ్గులు తలగడలు తెచ్చిచ్చి మీనన్ దగ్గరికి వెళ్ళాడు. మీనన్ వాడి చేతిలో ఒక షిల్లింగ్ పెట్టాడు. నేను వెర్రిముఖం వేసుకుని చూస్తూ ఉన్నాను. ఇవి తెచ్చిన నౌకరు వెళ్ళిపోయాడు. రైల్వేకి జనం వస్తున్నారు. ఈ దేశం రైల్వే కంపెనీ వాళ్ళు ప్రతిరోజు ప్రతి మనిషికి రాత్రులు ఇవి అద్దెకిస్తారు. మనం దిగి వెళ్ళేప్పుడు వాటిని రైల్లోనే విడిచిపెట్టి వెళితే వాళ్ళు తీసి జాగ్రత్త పెట్టుకుంటారు. ఎప్పటికప్పుడు వీటిని శుభ్రంగా ఉంచుతారు అన్నాడు మీనన్. మరి అందరూ మనకు మళ్ళీ న్యాయంగా ఉండి ఇవి కొట్టేయకుండా ఉంటారన్న మాట ఏమిటి అని అడిగాను. అతను నవ్వుతూ, ఇది మన దేశం కాదు కదా, ఈ దేశంలో ఇలాంటి పని ఎవరూ చేయరు, కాబట్టి భయపడాల్సిందేమీ లేదు అన్నాడు మీనన్. నువ్వు జనసమ్మర్దం లేకపోతే సుఖంగా పడుకో, లేకపోతే ఈ రగ్గులు కప్పుకుని నువ్వు చోట్లో నువ్వు విశాలంగా కూర్చో. ఎంత రద్దీ అయినా సరే బల్లకు ముగ్గురు కంటే ఎక్కువ కూర్చోరు, ఇంతకంటే నాలుగో వాడు రాడు. సుఖంగా వెళ్ళు. నువ్వక్కడ క్షేమంగా చేరినట్టు తక్కిన ఏర్పాట్లని నువ్వు చేసుకోగలిగిన సంగతి నాకు సావకాశంగా ఉత్తరం రాయి. నేను ఇక వెళతాను, మరింక సెలవు అన్నాడు. రెండు రోజుల నుంచి అతడు నాకు చూపించిన ఆదరం, నాకు చేసిన ఉపకారం తలుచుకుంటూ ఉంటే నా కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఈ దూరదేశంలో ముక్కు ముఖం తెలియని నాకు ఇంత ఉపకారం, ఇంత అవ్యాజ్యమైన ఆదరం చూపించడం ఎంత గొప్ప, ఎంత విశాల హృదయం అనుకుని నమస్కారం చేస్తూ కొంచెం వణుకుతున్న కంఠంతో బయటకొచ్చిన కన్నీటితో నా కృతజ్ఞత అతనికి ముక్తసరిగా రెండు మాటల్లో చెప్పగలిగాను. ఇంతలో రైలు కూత వేసింది. అతను నన్నొక్క మాట ఆలింగనం చేసుకుని, భయం లేదు తమ్ముడు, అన్నీ వాటంతట అవే సవ్యంగా జరుగుతాయి, బెంగ పెట్టుకోకు, హాయిగా ఉండు, పరమేశ్వర అనుగ్రహం ఉంటుంది అన్ని కరచాలనం చేసి గబుక్కున రైలు దిగాడు. నాకతన చెయ్యి ఊపుతుంటే రైలు కదిలింది. నిలబడ్డవాణ్ణి నా స్థానంలో చతికిలబడ్డాను. రైల్లోనూ బయట ఉన్న జనం వస్తువులు ఒక్క క్షణం నాకేమీ కనపడలేదు. కళ్ళు తుడుచుకుని కూర్చున్నాను. నా ఎదుట బల్ల మీద ఉన్న ఇద్దరు నాకేసి ఆర్ద్రతతో చూస్తూ ఉన్నారు. ఇంకా ఉంది, మన పార్వతీశం ఎడింబరోకు వెళ్ళి అక్కడ బారిస్టర్ చదువుని ఎలా కొనసాగిస్తాడో ముందు భాగాల్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.